हाई हेलो व्यूअर्स, वेलकम टू अशोक ऑनलाइन क्लासेस। इप्पुडु मनकी सिलबस प्रकारं फस्ट टापिक चूद्दामंडी, कालमु मरियु पनी फस्ट पॉइंट अंटे फस्ट टापिक। सो इक्कड वच्चेसरिकी कालमु पनी अनेदी चाला कीलकमैन सब्जेक्ट अंडी, अंटे चाला कीलकमैन अंशंगा चेप्पुकोवच्चु। एंदुकंटे प्रिलिम्स लो दीनि योक्क वेटेज वच्चेसरिकी मनकी ईजीलो ईजीगा 6 నుంచి 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది। 6 టు 10 మార్క్స్ వెయిటేజ్ ఒక కాలము పని నుంచి అడగడం జరుగుతుంది। సో ఈ కాలము పని అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ టాపిక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసుకోవాలి। ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ నేను ప్రిపేర్ అయినా లేదా, తర్వాత ఆ మోడల్స్ నేర్చుకున్న వాటిని నేను ప్రాక్టీస్ చేయడానికి నేను ఏ బుక్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవాలి। వచ్చేసరికి మనకి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడానికి మనకి కావాల్సినటువంటి రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తానండి। సో ఫస్ట్ మనకి మోడల్స్ వచ్చేసరికి ఏముంటాయంటే, ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 డేస్లో చేస్తున్నారు, బి అనే వ్యక్తి ఒక 12 డేస్లో చేస్తున్నారు అనుకుందాం। నెక్స్ట్ ఏమంటారండి, అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటారని అడుగుతాడు, అదొక మోడల్ ఉంటుంది। రెండో మోడల్ వచ్చేసరికి, ఏ ఒక పనిని 10 డేస్లో చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 12 డేస్లో, ఈ జస్ట్ ఎగ్జాంపుల్గా రాస్తున్నాండి డేస్ అనేది, సి అనే వ్యక్తి ఒక 15 డేస్లో చేస్తున్నప్పుడు, ఏ మరియు బి మరియు సి ముగ్గురు కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఒక మోడల్ ఉంటుంది। నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి, ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 డేస్లో చేస్తున్నాడు, బి అనే వ్యక్తి ఒక 15 డేస్లో అయితే, ఏ మరియు బి రోజు విడిచి రోజు, ఆల్టర్నేట్ డేస్ అంటామండి, రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ డేస్ చేసినట్లయితే, అంటే ఆల్టర్నేట్ డేస్ చేసినట్లయితే ఆ పని అనేది ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటాడు। సో ఇది ఒక మోడల్ అండి। నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి, పనిని వదిలి వెళ్ళిపోవడం అండి, పనిని వదిలిపోవడం ఈ మోడల్ మీద ఉంటుందండి। ఏంటి ఆ పనిని వదిలిపోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక 10 డేస్లో పని చేసాడు అనుకుందాం, బి అనే వ్యక్తి ఒక 15 డేస్లో పని చేస్తాడు। సో ఇద్దరు కలిసి పని మొదలుపెట్టిన ఒక 5 రోజుల తర్వాత అక్కడ ఏ అనే వ్యక్తి పని నుంచి వదిలిపోయాడు, రిమైనింగ్ అంటే మిగతా పనిని బి అనే వ్యక్తి ఆ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది అడుగుతాడు। లేదు అంటే పని 2 రోజుల్లో పూర్తవుతుందనగా బి అనే వ్యక్తి పని నుంచి వదిలి వెళ్ళిపోయాడు, ఏ అనే వ్యక్తి ఆ పని మొదలుపెట్టడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అడుగుతాడు, ఆ మోడల్ ఉంటుంది। నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అండ్ మోడల్ అండి, తర్వాత వచ్చేసరికి ఆర్ మోడల్ ఉంటుంది। ఏంటి అండ్ మోడల్, ఏంటి ఆర్ మోడల్ అంటే, ఇక్కడ అండ్ మోడల్ అనేది ఎలా ఉంటుందంటే, ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు ఆడవారు ఒక పనిని 2 రోజుల్లో చేయగలరు అంటాడు, అదే పనిని ఇద్దరు మగవారు ముగ్గురు ఆడవారు కలిసి 5 డేస్లో చేసినట్లయితే సో ఆ పని 8 రోజుల్లో పూర్తవుతుంది। సో ఈ కాంబినేషన్లో డిస్ట్రిక్ట్ ఈక్వేషన్ బేస్గా ఈ కాంబినేషన్లో ఇస్తారండి, సో దీన్నే అండ్ మోడల్ అంటాం। ఆర్ మోడల్ అంటే ఏంటంటే, ఇద్దరు మగవారు లేదా ముగ్గురు ఆడవారు ఒక పని చేయడానికి 10 రోజులు పట్టినట్లయితే, ఇద్దరు ఆడవారు కలిసి ఆ పని చేయడానికి 8 రోజులు పడుతుంది, సో ఈ మోడల్ ఉంటుందండి। సో ఇది ఒక 6 మోడల్గా చెప్పుకుంటాం। నెక్స్ట్ వచ్చేసరికి చైన్ రూల్ అండి, ఇక్కడ చైన్ రూల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, టైమ్ అండ్ వర్క్లో మనకి M1D1H1 by W1 equal to M2D2H2 by W2 అనేది ఉంటుంది। సో దీన్ని ఏమంటామంటే చైన్ రూల్గా చెప్పుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అండి। నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4th మోడల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, వేతనాలు అంటే పనికి తగ్గ వేతనాలు, అంటే మనం ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు లేదంటే 4 వ్యక్తులు ఉన్నారు, సో ఒక పనిని కొంత అమౌంట్కి ఒప్పుకున్నారు, సో వాళ్ళకి వచ్చినటువంటి కూలీలు ఎంత, ఒక్కొక్కరికి వచ్చినటువంటి ఒక వేతనాలు ఎంత, సో వేతనాల మీద అడుగుతుంటారండి। నెక్స్ట్ వచ్చేసరికి శాతాల మీద అండి, శాతాలు ఏంటా శాతాలు అంటే, ఏంటి మోడల్ అంటే, ఏ అనే వ్యక్తి బి కన్నా 20% ఎక్కువ సామర్థ్యంతో పనిచేసినట్లయితే అని అడుగుతాడు, అయితే ఇద్దరు కలిసి చేయడానికి 8 రోజులు పడుతుంది అంటాడు, సో దీన్ని శాతాలుగా చెప్పుకుంటాం। నెక్స్ట్ ఏంటంటే సామర్థ్యాలకు సంబంధించి క్వశ్చన్ అనేది అడుగుతాడు, ఏంటి ఆ మోడల్ అంటే, ఏ అనే వ్యక్తి బి కన్నా 2 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, అయితే ఏ మరియు బి ఇద్దరు కలిసి పని చేయడానికి 8 రోజులు పడుతుంది। సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి। ఫస్ట్ నేను ఎందుకు చెప్తున్నాను ఇవంటే, ఫస్ట్ మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు సో ఆ యొక్క
ఆ యూనిట్ లో అంటే ఒక టాపిక్ లో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ అవుట్ లో స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేటప్పుడు ఏ మోడల్స్ ఉన్నాయి, నేను ఎన్ని నేర్చుకున్నాను, సో ఎగ్జామ్స్ వస్తే ఎలా అటెంప్ట్ చేయాలో మీకు ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ మోడల్ నుంచి ఎండింగ్ మోడల్ వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ ఈ 10 మోడల్స్ నుంచి ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి చూసినా సరే ఒక టైం అండ్ ఒక నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ నుంచి ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఇప్పుడు మనం టైం అండ్ వర్క్, కాలము మరియు పని గురించి క్లుప్తంగా క్లారిటీగా నేర్చుకుందాం బేసిక్స్తో సహా. ఓకేనండి, చూద్దాం అవి ఎలా ఉంటాయనేది. ఇక్కడ వచ్చేసరికి మనకి కాలము పని అనేది ఎలా, అసలు ఏంటి ఆ టాపిక్ ఏంటి అనేది చూద్దాం. కాలం అనేది జనరల్గా ఎప్పుడైనా సరే సామర్థ్యానికి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుందండి. కాలం అనేది సామర్థ్యానికి ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు విలోమానుపాతంలో ఉంటుందని చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, టైం ఎక్కువ తీసుకుంటున్నాం, ఒక పని చేయడానికి నీకు ఎక్కువ సమయం పడుతుంది అనుకుందాం. నీకు ఎక్కువ సమయం పడుతుంది అంటే దాని అర్థం ఏంటి, నువ్వు అక్కడ సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగించావని అర్థం. అంటే సమయం నీకు పెరుగుతుంది, ఎక్కువ సమయం నువ్వు తీసుకుంటున్నావు ఒక పనిని చేయడానికి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అక్కడ నీకు సామర్థ్యం అనేది తక్కువగా వాడుతున్నావని అర్థం. లేదు, నువ్వు సమయాన్ని చాలా తక్కువగా తీసుకుంటున్నావు, ఏదైనా ఒక పనిని చేయడానికి నువ్వు తక్కువ సమయాన్ని తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నీ యొక్క సామర్థ్యం అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నావు. అర్థమైందండి? అందుకనే ఇక్కడ మనం కాలము మరియు సామర్థ్యాలు ఒకదానికి ఒకటి విలోమానుపాతంలో ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ యొక్క సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ని రిమూవ్ చేస్తున్నా. కాలము ఈక్వల్ టు రిమూవ్ చేసి ఈక్వల్ అనే సింబల్ని తీసుకుంటున్నా. జనరల్గా మనకి కెమిస్ట్రీలో మనకి తెలిసింది ఏంటంటే ఒక ఈక్వేషన్ వచ్చేటప్పుడు ఆ యొక్క సింబల్ రిమూవ్ చేసినప్పుడు ఒక స్థిర విలువను తీసుకుంటాం, కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం. ఇక్కడ నేను తీసుకునే కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే పనిని తీసుకుంటున్నా, పని అనే వర్డ్ని తీసుకుంటున్నా. సో కాలము ఈక్వల్ టు పని అనే కాన్స్టెంట్ టర్మ్ బై సామర్థ్యం. ఓకేనండి? సో మనకి ఇక్కడ కాలము మరియు పనిలో ఫార్ములా అనేది మనకి ఇలా వచ్చింది. ఎలా వచ్చిందంటే కాలము సామర్థ్యాలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి, ఆ యొక్క సింబల్ రిమూవ్ చేయగా ఈక్వల్ టర్మ్ పని వస్తుంది, సో దాని నుంచి సామర్థ్యం వస్తుంది. మనకి ఈ పాయింట్ అనేది బహాట్ చేయకుండా ఎలా వచ్చిందనేది జస్ట్ మీరు అర్థం చేసుకున్నారంటే, సో దీని నుంచి మనం 3 ఫార్ములాస్ని డెరైవ్ చేయొచ్చు. కానీ మనం క్వశ్చన్లో ఫార్ములాస్ మనమేం యూజ్ చేయము, జస్ట్ అవి ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ పాయింట్ అండి, ఇక్కడ ఈ ఫార్ములా నుంచి నాకు పని అనేది కావాలి, పని అనే విలువ కావాలి అంటే ఈ సామర్థ్యం ఇటు వెళ్తుందండి. ఇక్కడ భాగించే సామర్థ్యం కాస్త ఇటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అండి, కాలము ఇంటూ సామర్థ్యం, కాలము ఇంటూ సామర్థ్యం ఈక్వల్ టు పని అవుతుంది. సో సెకండ్ ఫార్ములా వచ్చింది కదండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఎలా రాయొచ్చు అంటే, నాకు ఇప్పుడు సామర్థ్యం కావాలి, సామర్థ్యం కావాలి అన్నప్పుడు ఇది తీసుకురండి, కాలం అటు తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఏమవుతుందండి, సామర్థ్యం ఈక్వల్ టు ఇది వచ్చి కాలం అటు వెళ్ళినప్పుడు పని బై కాలం అవుతుంది. సో ఇక్కడ ఇదో థర్డ్ ఫార్ములా. మెయిన్గా మనకి టైమ్ అండ్ వర్క్లో ఇవేనండి ఇంపార్టెంట్ ఫార్ములాస్గా డిస్కస్ చేసేది. ఇవి ఎలా వచ్చినాయి అనేది చూసారు కదా, ఈ యొక్క చిన్న పాయింట్ నుంచి, ఈ యొక్క చిన్న లాజిక్ నుంచి వీటిని డెరైవ్ చేయొచ్చు. వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సమయం అనేది, కాలం అనేది సామర్థ్యానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటామండి దీన్ని. సో ఓకేనా, ఈక్వల్ చేసినాం పని బై సామర్థ్యం. సో ఇక్కడ నీకు పని ఈక్వల్ టు కాలము సామర్థ్యం, దీని నుంచి సామర్థ్యం కావాలి అంటే పని బై కాలం అనేది వస్తుంది. నెక్స్ట్ అండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఇంట్రడక్షన్ టాపిక్ ఒకటి చెప్తాను. ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు అనుకుందాం, అలాగే బి అనే వ్యక్తి అదే పనిని 1.5 రోజులు టైం పడుతుంది. ఇక్కడ ఏ అనే వ్యక్తికి ఒక పనిని 10 రోజులు పడుతుంది, ఏ చేసే పని ఏదైతే ఉందో అదే పని బీకి చేయడానికి 20 రోజులు పడుతుంది. అంటే దాన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతుంది, ఏ దగ్గర ఎక్కువ సామర్థ్యం ఉందని, బి దగ్గర తక్కువ సామర్థ్యం ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఏ చేసే పని ఏదైతే ఉందో అదే పనే కదా బి చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందండి, ఏ దగ్గర ఎక్కువ సామర్థ్యం ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను
ఈ యొక్క తెలుగు టర్మ్స్ రాయకుండా కాలము సామర్థ్యం పని అని రాయకుండా జస్ట్ ఇంగ్లీష్ టర్మ్ని యూస్ చేస్తున్నా. ఇక్కడ టీ అండ్ ఏమని యూస్ చేయొచ్చండి, కాలం అనేగా టీ అండ్ ఎఫిషియన్సీ అంటున్నానండి. ఈ అంటే ఎఫిషియన్సీ ఇంగ్లీష్లో, తెలుగులో ఏమన్నా ఏంటంటే అది సామర్థ్యమే కదా. నెక్స్ట్ అండి డబ్ల్యూ అండి, ఇక్కడ పనిని ఇంగ్లీష్లో ఏమంటాం డబ్ల్యూ అంటాం. సో ఏమని యూస్ చేయొచ్చు పని. సో ఇక్కడ ఏమవుతుంది టీ అంటే టైం, వచ్చేసరికి ఏమని చెప్పొచ్చు అండి ఎఫిషియన్సీ, వచ్చేసరికి ఏమవుతుంది వర్క్. సో నేను ఇక్కడ ప్రతిసారి ఈ కాలము సామర్థ్యం పని అని రాయకుండా కాలం ప్లేస్లో టీని, సామర్థ్యం ప్లేస్లో ఈని, పని ప్లేస్లో డబ్ల్యూ టర్మ్ని యూస్ చేస్తాం. ఓకేనండి, సో డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకి చూద్దాం, ఏ అనే వ్యక్తి టైం ఎంత అన్నాడండి, టైం ఏ అనే వ్యక్తికి 10 రోజులు పడుతుంది, బి అనే వ్యక్తికి ఎంత టైం పడుతుంది 20 రోజులు పడుతుంది. అయితే మనకి అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి 20 రోజులు పడుతుందని అడుగుతాడు. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి 20 రోజులు పడుతుంది అన్నప్పుడు ఫస్ట్ మీరు 10 20 అంటే ఏ మరియు బి యొక్క సామర్థ్యాలు కనుక్కోండి. ఏ మరియు బి యొక్క సామర్థ్యాలు, సామర్థ్యం అంటే ఏంటి, ఈతో ఇండికేట్ చేసిన. ఓకేనండి, సో ఏ మరియు బి యొక్క సామర్థ్యాలు ఎలా వస్తాయంటే 10:20 రేషియో తీసుకో, 10:1 10:2 సరిపోయింది కదండి, 1:1:2 రేషియో వచ్చింది. ఆ రేషియో రివర్స్ రాసుకుంటే 2:1 అనేది మనకి యొక్క ఏ మరియు బి యొక్క సామర్థ్యాలు అవుతుంది. ఓకేనండి, ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే ఈ 10:20 ఎల్సిఎం తీసుకోవాలి, ఈ 10:20 ఎల్సిఎం తీసుకుంటే సో ఎంతలో పోతుందండి 10:1 10:2 సో 1:2 అనేది అవుతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 21 20 10 రోజులు ఎంతండి 20, సో టోటల్ మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే అక్కడ 20 అవుతుంది. ఆ యొక్క ఎల్సిఎంనే ఏమని చెప్తామంటే టోటల్ వర్క్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ పని ఎన్ని యూనిట్లు వచ్చిందండి 20 యూనిట్ల వరకు వచ్చింది. సో దాన్ని బట్టి ఈ 10 అనేది 20లో ఎంత పోతుంది 2లో పోతుంది, ఈ 20 అనేది 20లో ఎంత పోతుంది 1లో పోతుంది. సో 2 మరియు 1 యొక్క సామర్థ్యం తీసుకున్నాం. సో ఇక్కడ మనకి మొత్తం ఎంత పని వచ్చిందండి 20 వచ్చింది. సో ఇద్దరు కలిసి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇద్దరు యొక్క సామర్థ్యం ఎంత 2 మరియు 1, సో ఏమని తీసుకుంటాం 20/3గా రాస్తాం. సో అప్పుడు ఇద్దరు కలిసి చేయడానికి టైం ఎంత అంటే ఏమని చెప్పొచ్చండి 3/6 ఎంత 18, 2 మిగులుతుంది, 3 చేయలేదు కాబట్టి 2/3 రోజులుగా చెప్తాం. అంటే 6 2/3 రోజులు పడుతుంది. ఎందుకంటే అది ఏ చేసే పని ఏదైతే ఉందో అదే పనిని ఏ మరియు బి ఇద్దరు కలిసి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 6 2/3 రోజులు టైం అనేది పడుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క కాలము మరియు పని సమయంలో అంటే ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి సమస్యను మనం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి టోటల్ వర్క్ కనుక్కోవడం తెలిసి ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎఫిషియన్సీని కనుక్కోవడం తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం ఎలా చేయాలి, ఎఫిషియన్సీని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఆ ఏరియా గురించి నేర్చుకుందాం క్లియర్గా, జస్ట్ ఒకసారి నేర్చుకోండి. జనరల్గా మనకి ఎల్సిఎం అంటే కసాగు కట్టడం అంటే ఏమని తెలుసు అండి, జనరల్గా కసాగు పాత పద్ధతి 4 12 24 4 12 24 ఎల్సిఎం ఎంత అంటే, అంటే కసాగు ఎంత అంటే మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే 2 2 2 6 2 12. నెక్స్ట్ ఇది కూడా 2లో పోతుందా 2 1 2 3 2 6. నెక్స్ట్ ఎంతలో పోతుందండి 3లో పోతుంది కదా 3 1 3 2. సో ఇక్కడ మనకి కసాగు ఎంత అవుతుంది ఎల్సిఎం అనేది 2 × 2 × 3 × 2 2 × 2 × 3 × 2 ఏమవుతుంది 2 2 4 4 3 12 12 24 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం అవుతుంది. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేయొచ్చు ఎల్సిఎం, అదేంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం కావాలండి 4 12 24. జనరల్గా ఆలోచిస్తే ఈ 4 అనేది ఈ 12లో పోతుంది కదా, 4 3 ఎంత 12, సో 4తో 14, 4 క్యాన్సిల్ చేయండి. ఈ 12 అనేది 24లో పోతుంది కదండి, 12 రోజులు 24, సో 12తో కూడా 14, సో మిగిలిపోయింది ఏంటండి 24. సో ఏమని చెప్పొచ్చు ఆ 24 అనేది మనకు కావాల్సినటువంటి ఎల్సిఎం. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఇంకొక వాల్యూ తీసుకుందామండి. ఫస్ట్ 2 2 టర్మ్స్ తీసుకుందాం. ఈ 24 90 యొక్క కసాగు కావాలి. 24 90 కసాగు కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ 24 90ని రిడ్యూస్ చేయ అంటే వాల్యూస్ ఏమైపోతాయో దాంట్లో పోయేటట్టు చూడండి. సో ఎంతలో పోతుందండి 3 8లో పోతుందా 24
मूड मूल एंतंडी तुम मूड मुफे हो सो एट इज टू थ्री अने इंका हो कैंसल रे नागल रे पद इंकना हो फोर इज टू फिफ्टीन उ अंतंटे पोदी फोर इज टू फिफ्टीन रास्ता एदे मिगलो आवर वाल्यूस वाट जस्ट रिव क्रास् मल्टिप्लाई चयी क्रास् तोबई इंटू नाग इरव नाग इंटू ईद अदे मन का एलसीएम अवतनि तोबई इंटू नागे मुफे आर अंत मूड अरवे सो तोब इंटू नागे मूड अरवे मन की कावास एलसीएम अने 360 फर् एग्जापल एट कामा 36 दीन ओके एलसीएम मन कावाली कसागे सो एट कामा 36 अंटे इकड़ नाग हो नाग रही नाग तुम इंकेदना हो रे तुम हो कदमी सो रे की तुम की क्रास मल्टिप्लाई चयी मुफे आर रू डेबई रे एम तुम डेबई रे सो अच्छे कसाकेंटे मन की 72 डेबई रही मन की कसाक वस्तु एवना सर रे वालूसको वोट कसा केंटे सो इला डैरक्ट कौचि इकड़ मन साल्वेसा कदमी मूड विवल मूड विवल कसा कमेंटे तक टाइम अति तक टाइम चेयचानी 24 36 90 वीट कसा कावाली एवना वाल्यूस 24 36 90 सर और मूड वाल्यूसकोनी कसाचने चूदा चूँ फस्टे मोदी रूम संख्य कसा कौन रूम संख्य कसागनी मूडो 90 तो चयी सो ई रूम कसागे मन का वाल्यू एलसीएम अने 24 36 12 24 13 36 30 इंकेना पोतुंदा पोदु कदा सो क्रास मल्टिप्लाई चेयि 24 36 32 ఎంత అవుతుందండి ఈ రెండింటి యొక్క కసాగు 72 72 90 ఈ రెండింటి చూడండి సో 72 90 అనేది ఎలా అవుతుందంటే 3 6 3 4 12 3 30 ఇంకేనా పోతుందా 12 15 आर नाग 24 పోతుంది आर 5 30 పోతుంది सो 6 టేబుల్ పోతుంది కదండి सो 4:5 మిగిలింది ఇంకేమైనా పోతుందంటే పోదు सो ఇక్కడ 4 ఇక్కడ 4 మిగిలింది కదా ఏదైతే మొదటి విలువ ఉందో 90 దాని క్రాస్ మల్టిప్లై చేయండి ఈ 72 5 తో చేయండి 94 ఎంత అండి 360 72 5 ఎంత అండి 360 సో ఏమవుతుంది 360 అనేది మనకి ఇక్కడ కామన్ గా ఏమవుతుందండి కసాగా చెప్పుకుంటాం అర్థమైందండి 360 అనేది మనకి ఇక్కడ కసాగా అవుతుంది అంటే మొదటి రెండు సంఖ్యల కసాగ కనుక్కొని మనం డైరెక్ట్ సింగిల్ స్టెప్ లో ఆ రెండో కసాగని మూడో దంతా కనుక్కుంటే వచ్చేదే మనకి కసాగ అంటే ఎలా కనుక్కోవాలి ఐడియా వచ్చింది కదండి సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ లో అంటే మన ఒక ప్రతి హ్యాండ్ అవుట్ లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం ఇక్కడ మనం ఏవైతే నేర్చుకున్నామో అవి మనకి కంప్లీట్ గా టైం అండ్ వర్క్ హ్యాండ్ అవుట్ అయిపోయేంత వరకు ఎండింగ్ వరకు ఉపయోగపడతాయి ప్రతి పాయింట్ ఉపయోగపడుతుందండి ఇది ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనం సామర్థ్యాలను ఎఫిషియన్సీని ఏదైనా ఒక ప్రశ్న ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాటి యొక్క మొత్తం పని ఎంత సెకండ్ పాయింట్ వచ్చేసరికి వాటి యొక్క సామర్థ్యాలు ఎంత అంతవరకు కనుక్కున్నామంటే మనకి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ యొక్క చివరలో ఏదైతే ఇచ్చాడో అది కనుక్కునేదానికి బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు బి అనే వ్యక్తి ఒక పనిని 12 రోజుల్లో చేస్తున్నాడు ఇక్కడ టైం ఏమ ఇచ్చారండి 15 12 మనకి ఏం కావాలి సామర్థ్యాలు కావాలి సామర్థ్యాలు కావాలంటే రెండు రకాలుగా కనుకోవచ్చు ఫస్ట్ ది ఏంటంటే ఎల్సిఎం తీసుకోని ఎలా 15 కి 12 కి ఎల్సిఎం తీసుకుందాం 15 12 3 5 15 3 4 12 ఇంకేనా పోతుందా పోదు సో 12 5 60 15 4 60 సో ఎల్సిఎం ఏమవుతుందండి 60 అవుతుంది మనకి ఏదైతే ఎల్సిఎం వస్తుందో అదే మనకి టోటల్ పని అవుతుంది ఏదైతే అంటే ఏ అనే వ్యక్తి 60 పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు బి అనే వ్యక్తి ఈ 60 పనిని 12 రోజుల్లో చేస్తున్నాడు ఏ అనే వ్యక్తి 60 పనిని 15 రోజుల్లో చేయాలంటే ఎంత సామర్థ్యం కావాలి 15 అనేది 60 లో ఎంతైతే పోతుందో అదే ఏ యొక్క సామర్థ్యం అవుతుంది 15 నాలుగుల ఎంత అండి 60 సో 15 నాలుగుల ఎంత 60 12 5లు ఎంత అండి 60 సో 4:5 అనేది అంటే 4 5 అనేది ఏ మరియు బి యొక్క సామర్థ్యం అవుతుంది లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఏమ మిగిలిందండి మనకి ఇక్కడ ఈ యొక్క 15 12 రేషియో 5 నిష్పత్తి ఏమ మిగిలింది 5:4 వచ్చింది ఇక్కడ ఏదైతే మిగిలిపోతుందో దాన్నే జస్ట్ రివర్స్ లో రాయండి 4:5 అని సో అదే మనకి ఏ మరియు బి యొక్క అదే యొక్క సామర్థ్యం అనేది అవుతుంది అర్థమైందండి చాలా ఈజీ ఏ ప్రశ్న ఇచ్చినా సరే
మొత్తం కంప్లీట్ హ్యాండ్ అవుట్ అంతా. సో ఇలా జస్ట్ మనం టోటల్ వర్క్ కనుక్కోవడం తెలిసి ఉండాలి, వాటి యొక్క సామర్థ్యం కనుక్కోవడం తెలిసిందంటే ఏ మోడల్ అని ఇవ్వనివ్వండి ఈ యొక్క మెథడ్తో సాల్వ్ చేసి మ్యాక్సిమం స్కోర్ అనేది మనం సాల్వ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి ఇద్దరు, ఇక్కడ మనకి ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. సో మొత్తం వరకు 60, 4+5 ఎంత అండి 9. సో ఇద్దరు యొక్క సామర్థ్యం, సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందండి 60/90 రోజులు అనేది పడుతుంది ఏకి బీకి. లేదు, ఏ ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అంటాడు. ఇక్కడ ఏంటండి, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి పట్టిన టైం, లేదు ఏ ఒక్కడే ఆ పనిని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే మొత్తం పని 60, ఏ యొక్క సామర్థ్యం ఎంత అండి 4/4 తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది 4 1 4 5, ఏ ఒక్కడికి అయితే 15 రోజులు పడుతుంది. ఒకవేళ బి ఒక్కడే చేయడానికి 8 రోజులు పడుతుంది అంటాడు. సో ఇక్కడ బి ఒక్కడే అంటే మొత్తం పని 60, బి సామర్థ్యం ఎంత అండి 5. సో ఏమని చెప్పొచ్చండి, 5 1 5 రోజులు 12 రోజులు పడుతుంది. సరిపోయింది కదండి, ఏకి 15 రోజులు, బీకి 12 రోజులు. అర్థమైందండి? సో ఇలా ఇలా ఈ యొక్క సింపుల్ లాజిక్ తోటి ఒక చిన్న స్టెప్ తోటి మనం హ్యాండ్ అవుట్ అంతా చేసేయచ్చు, అంటే టైం అండ్ వర్క్లో ఎలాంటి సంబంధించిన మనం చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలి, వాటి యొక్క ఎఫిషియన్సీస్ అంటే సామర్థ్యాలు ఎలా కనుక్కోవాలి అనేది ఒక ఐడియా వచ్చినట్టే కదా. సో చూద్దాం నెక్స్ట్. ఇక్కడ హ్యాండ్ అవుట్లో కాలం మరియు పని అనేది ఇప్పుడు ఇదివరకు బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఇక్కడ టాపిక్ వైజ్ అంటే మోడల్ వైజ్గా చూద్దామండి మొత్తం. ఫస్ట్ మోడల్లో మనకి క్వశ్చన్ అండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ 10 రోజుల్లో చేయగలడు, అదే పనిని బి 12 రోజుల్లో చేయగలడు, అయితే ఆ పనిని ఇద్దరూ కలిసి చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చెప్పుకున్నామండి, టైం అండ్ వర్క్. కాలము పని నుంచి ఏ ప్రశ్న అయినా సరే ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే టోటల్ వర్క్ తీసుకోవాలి, తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఎల్సిఎం తీసుకోవాలి. అప్పుడు మనకి ఏదైతే కనుక్కోవాలో దాన్ని కనుక్కునేదానికి ఈజీ అవుతుంది. ఏనే వ్యక్తి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నాడండి 10 డేస్ టైం తీసుకుంటున్నాడు. ఏనే వ్యక్తికి ఎంత టైం పడుతుంది 10 డేస్ టైం పడుతుంది. బి అనే వ్యక్తికి ఎన్ని రోజులు టైం పడుతుంది 12 రోజులు టైం పడుతుంది. ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి 10 రోజులు, బి అనే వ్యక్తి అదే పనికి 12 రోజులు పడుతుంది. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలండి, ఎఫిషియన్సీ కనుక్కుందాం. సో ఎఫిషియన్సీ అంటే 10:10:20 రేషియో తీసుకోండి. ఏం పడుతుందండి 2 5s 2 6, 5:6 వచ్చింది కదా. సో 6:5 అంటే 6-5 అనేది అక్కడ మనకి సామర్థ్యాలు అవుతుంది. ఇలా అయినా కనుక్కోవచ్చు, ఇంకోలా ఎలా చెప్పామండి డైరెక్ట్గా. సో ఇక్కడ ఎల్సిఎం ద్వారా కనుక్కోవచ్చు. ఎల్సిఎం అంటే దీన్నే ఎల్సిఎంలా తీసుకున్నట్లయితే 10:12 ఎల్సిఎం ఎంత, సో 2 5s 2 6, ఇంకేమైనా పోతుందా 5 6 అంటే పోదు. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, 10 6s ఎంత 60, 12 5s ఎంత 60. సో ఎల్సిఎం ఏమవుతుంది 60 అవుతుంది. సో దీని నుంచి మనకి వర్క్ టోటల్ ఎన్ని యూనిట్లు అండి 60 యూనిట్ల వర్క్. సో మొత్తం వర్క్ మనకి ఎంత వచ్చింది 60 వచ్చింది. 10 6s ఎంత అండి 60, వర్క్ వచ్చింది కదా. 12 5s ఎంత 60, సరిపోయింది కదా. ఏ అనే వ్యక్తి 60 యూనిట్ల వర్క్ చేస్తున్నాడు, సేమ్ బి అనే వ్యక్తి కూడా 60 యూనిట్ల వర్క్ చేస్తున్నాడు. అయితే ఏకి ఈ 60 యూనిట్లు చేయడానికి 10 రోజులు టైం పట్టింది, బీకి అయితే ఈ 60 యూనిట్లు చేయడానికి 12 రోజులు పట్టింది. సో మనకి క్వశ్చన్ ఏమడిగాడండి, అయితే ఆ పనిని ఇద్దరూ కలిసి చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అన్నాడు. ఇద్దరూ కలిసి అంటే, సో మనకు వచ్చినటువంటి టోటల్ వర్క్ 60 కదండి, ఈ 60ని ఇద్దరూ కలిసి అంటే ఏ సామర్థ్యం 6, బి సామర్థ్యం 5, 6+5 ఎంత అండి 11, 6+5 ఎంత 11, 60/11, 11 అనేది 60 ఎంత పోతుంది, 11 5s ఎంత 55, అంటే 11 5s పోతుంది. నెక్స్ట్ ఇక 60లో నుంచి 55 పోతే 5 కదా మిగిలేది, ఈ 5 అనేది 11 భాగించలేదు కాబట్టి 5/11 రోజులుగా తీసుకుంటామండి. ఓకేనా? 5/11 రోజులు అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి? క్వశ్చన్ అర్థమైందా? ఇంకా ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఇలాగే అటెంప్ట్ చేయొచ్చు ప్రతి క్వశ్చన్ని. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ అనే వ్యక్తి ఒక పనిని 6 రోజులలో చేయగలడు, అదే పనిని బి అనే వ్యక్తి 9 రోజులలో చేయగలడు, అయినా ఇద్దరు కలిసి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏకి ఒక పని చేయడానికి 8 రోజులు టైం పడుతుంది, 6 రోజులు టైం పడుతుంది.
అలాగే బి అనే వ్యక్తికి అదే పని చేయడానికి 9 రోజులు టైం పడుతుంది. ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ ఏమవుతాయండి? సో ఎఫిషియన్సీస్ అంటే ఏంటి, 6:9 ఏగా 3:2, 2:3 అనేది మనకి ఏమొచ్చింది ఇక్కడ, 2:3 అనేది వీటి యొక్క వాల్యూస్ తగ్గిస్తేనే కదా. సో ఇంకేమన్నా తగ్గు ఇంకేమైనా పోతున్నాయా, 2:3 అనేది పడడం లేదు కదా, క్రాస్ మల్టిప్లై చేయండి, 9 రోజులు 18, 6 రోజులు 18. సో మనకి ఇక్కడ ఎల్సిఎం వస్తుంది, దాంతోపాటుగా 3, 2 అనేది వాటి యొక్క సామర్థ్యాలు వస్తాయి. సో ఎల్సిఎం ఏమవుతుంది, 18 అనేది అవుతుంది. టోటల్ వర్క్ ఎంత అండి, 18. సో మొత్తం ఎన్ని యూనిట్ల వరకు ఉంది, 18 యూనిట్ల వరకు ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇద్దరూ కలిసి అయితే ఇద్దరు కలిసి ఆ పనిని చేయడానికి 8 రోజులు టైం పడుతుంది అంటున్నాడు. ఏ మరియు బి యొక్క సామర్థ్యం ఎంత, 3+2 = 5 అవుతుంది. సో అక్కడ ఈ 18/5 అంటే ఏమని చెప్పొచ్చండి, 5 × 3 ఎంత, 15, అంటే ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 3/5 అంటే 3/5 రోజులు అవుతుంది. సో ఇక్కడ 3/5 అంటే 7.5 అవుతుందా, లేదు. 5.5 అవుతుందా, లేదు. సో 3 రోజులు అవుతుందా, లేదు. సో ఇది ఉంది, ఒక్కొక్కసారి భిన్న రూపంలో ఇస్తాడు. లేదు అంటే దీని కనుక మనం కొంచెం సాల్వ్ చేసినట్లయితే 3 పాయింట్, ఇక్కడ 3/5 అనేది ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 3 పక్కన ఒక 0 అవుతుందండి. 30/5, 5 1 5, 5 6 ఎంత, 30, అంటే 3.6 రోజులు అవుతుంది. సో 3.6 రోజులు అవుతుంది, ఓకేనండి. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ 3rd 4th చూద్దాం. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒకవేళ అదే పనిని ఏ ఒక్కడే చేయాలనుకుంటే 30 రోజులు సమయం తీసుకుంటాడు, అయితే అదే పని బి ఒకడే చేయడానికి 20 రోజులు సమయం పడుతుందని అడుగుతున్నాడు. ఇది 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే మోడల్. ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను, 4th క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ ఒక పనిని ఏ మరియు బీలు కలిసి 15 రోజులలో చేయగలరు, బి ఒకడే అయితే ఆ పనిని చేయడానికి 20 రోజుల సమయం తీసుకుంటాడు, అయినా ఆ పని ఏ ఒకడే చేయడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు, ఓకేనండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని చేయడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ 10 రోజులు తీసుకుంటున్నాడు. నెక్స్ట్ అండి, ఒకవేళ ఏ ఒక్కడికే అయితే ఎంత టైం పడుతుందండి, 30 రోజులు టైం పడుతుంది. సో ఇక్కడ మనకి టైం ఉంది, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ అంటే ఎల్సిఎం ద్వారా కనుక్కోవచ్చు, డైరెక్ట్గానే ఎలాగైనా కనుక్కోవచ్చు కదండి. 10కి 30కి ఎల్సిఎం ఎంత చూడండి, ఇక్కడ ఈ 10 అనేది 30లో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా 30 అనేది ఎల్సిఎం అవుతుంది, ఇలా కనుక్కోవచ్చు. లేదు అంటే 10 1 10, 10 3 ఎంత అండి, 30. సో ఇక్కడ 10 30 నుంచి 1:3 రేషియో వచ్చింది. ఈ 1:3 అనేది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వదు కదా. సో అక్కడతోటి రివర్స్ మల్టిప్లై చేయండి, 30 1 30, 10 3 30. సో 30 మనకి ఎల్సిఎం, 30 అంటే మనకి మొత్తం పని ఎంత అండి, 30 యూనిట్లు. మొత్తం వర్క్ ఎంత మనకి అక్కడ, 30 యూనిట్లు. చూడండి ఇక్కడ 1:3 వచ్చింది కదా, 3:1, అది మనకి ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, అంటే ఏ మరియు బి యొక్క సామర్థ్యం ఏ యొక్క సామర్థ్యంగా చెప్పుకుంటాం, అర్థమైంది కదా. 1:3 ఏదైతే వచ్చిందో అదే రివర్స్లో రాస్తే మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క సామర్థ్యం, ఇక్కడ ఏ విలువ అయితే ఉందో వాటి యొక్క సామర్థ్యంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి 10 అంటే ఏ మరియు బికి 10 రోజులు పడుతుంది, 30 యూనిట్ల పనిని 10 రోజుల్లో చేయాలి అంటే 10 3 ఎంత అండి, 30, అంటే 3 సామర్థ్యం ఉండాలి. ఇక్కడ ఏ అనే వ్యక్తి 30 యూనిట్ల పని చేయాలంటే సామర్థ్యం ఎంత ఉండాలండి, 1 ఉండాలి. సో ఇక్కడ వరకు మనకి ఎలా టోటల్ వర్క్ కనుక్కోవాలి, ఎలా సామర్థ్యాలు కనుక్కోవాలనేది మనకి క్లారిటీ వచ్చినట్టే కదా. ఇంతటితోటి ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి టోటల్ వర్క్ 30 అండి, బాగానే ఉంది. ఏ యొక్క సామర్థ్యం 1, ఇక్కడ ఏ మరియు బి యొక్క సామర్థ్యం కలిపి ఉంది. ఏ మరియు బి సామర్థ్యం కలిపి ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ ఏ సామర్థ్యం ఎంత అండి, 1 అని తెలిసింది. మిగతా 3లో 1 ఏ సామర్థ్యం అయితే ఇది మిగతా 2 ఏమవుతుందండి, బి యొక్క సామర్థ్యం అవుతుంది. క్వశ్చన్ ఏమంటే మనకి ఆ పనిని బి ఒక్కడే చేయడానికి ఏం పని అండి, ఇది టోటల్ వర్క్ ఎంత వచ్చింది, 30 వచ్చింది. బి ఒక్కడే చేయడానికి ఎంత టైం పడుతుందంటే ఆ మొత్తం పని బై బి ఎఫిషియన్సీ, అంటే బి యొక్క సామర్థ్యం తీసుకుంటాం.
ఇక్కడ బి సామర్థ్యం ఎంత వచ్చింది 2 వచ్చింది ఈ 3 అనేది ఏ మరియు బి ది కలిపిన సామర్థ్యం అండి ఈ 3 లో నుంచి ఏ సామర్థ్యం ఒకటి తీసివేయగా మిగిలిన 2 అనేది బి యొక్క సామర్థ్యం అవుతుంది 30/2 సో ఎంత టైం పడుతుంది ఏ ఒకటికి బి ఒకటికి అయితే పని చేయడానికి 15 రోజులు సమయం పడుతుంది సో మనకి ఆప్షన్ ఏముందండి ఇక్కడ సి ఆప్షన్ ఉంది ఓకేనా ఒక పనిని బి ఒకటే చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 15 రోజులు పడుతుంది నెక్స్ట్ అండి ఫోర్త్ లెక్క చూద్దాం ఇక్కడ ఫోర్త్ వచ్చేసరికి ఒక పనిని ఏ మరియు బిలు కలిసి 15 రోజుల్లో చేయగలరు టైం ఇచ్చారు కదండి ఏ మరియు బి కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారంట 15 రోజుల్లో చేస్తున్నారు అయితే ఏ మరియు బిలు కలిసి ఏ మరియు బిలు కలిసి చేసిన పని ఏదైతే ఉందో అదే పనిని బి ఒకటే చేయడానికి బి ఒకటే చేయడానికి 20 రోజులు సమయం పట్టింది అంటున్నారు 20 రోజులు సో ఫస్ట్ ఏంది కనుక్కోండి ఎఫిషియన్సీ సామర్థ్యం కనుక్కోండి సామర్థ్యం అంటే ఎల్సిఎం ద్వారానేగా వచ్చేది 15, 20 5, 3, 15, 5, 4 3:4 కాస్త 4:3 అవుతుంది కౌంట్ చెక్ చేసుకోండి 14, 60, 23, 60 సరిపోయింది కదా మొత్తం పని సో ఇక్కడ మనకి వర్క్ ఏమవుతుందంటే 14, 60, 23, 60 సో 60 అనేది మనకి టోటల్ మొత్తం పని అవుతుందండి 60 అనేది మనకి ఏమవుతుంది పని అవుతుంది సో ఇక్కడ ఆ పనిని ఏ ఒక్కడే చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడని అడుగుతుండు ఏ ఒక్కడే అంటే మొత్తం 60 యూనిట్ల పని అండి బి యొక్క సామర్థ్యం 3 ఏ మరియు బి యొక్క సామర్థ్యం కలిపి 4 ఇక్కడ ఈ ఏ మరియు బిలో బి సామర్థ్యం 3 అన్నాడు కాబట్టి ఈ బి సామర్థ్యం 3 పోగా మిగిలిన 1 అనేది ఎవరిది అవుతుందండి ఏ యొక్క సామర్థ్యం ఈ 3 అనేది ఏంటి బి యొక్క సామర్థ్యం ఎందుకంటే పక్కన మనకి క్లియర్గా తెలుస్తుంది బి సామర్థ్యం 3 అని సో ఇక్కడ ఏ ఒక్కడే చేయడానికి అంటే మొత్తం పని బై ఏ సామర్థ్యం ఎంత 1 సో ఎన్ని రోజులు సమయం పడుతుందండి ఏకి 60 రోజులు సమయం పడుతుంది ఒక పనిని ఏ ఒక్కడే చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అక్కడ 60 రోజులు పడుతుంది ఓకేనా ఫిఫ్త్ క్వశ్చన్ అండి శివ మరియు వంశీ ఇద్దరు కలిసి ఒక గుంతను 12 రోజులలో తవ్వగలరు అయితే శివ ఒక్కడే అయితే 28 రోజులలో తవ్వగలడు అయినా వంశీ ఒక్కడే అయితే ఎన్ని రోజులలో ఆ గొంతుని తవ్వగలడు అనేది అడుగుతున్నాడు క్వశ్చన్ ఓకేనా సో ఫస్ట్ మనకి శివ మరియు వంశీ యొక్క టైం ఇచ్చాడు కదండి శివకి ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ టైం 12 రోజులు పడుతుంది వంశీ అయితే ఎన్ని రోజులు తవ్వుతున్నాడు తవ్వగలడంట గొంతుని ఒక వ్యక్తికేమో 12 రోజులు పడుతుంది శివ అనే వ్యక్తి ఒక నిమిషం అండి ఇక్కడ శివ మరియు వంశీ ఇద్దరు కలిసి ఒక గొంతును 12 రోజులలో తవ్వగలరు అంటున్నాడు శివ మరియు వంశీ ఇద్దరు కలిసి అయితే 12 రోజులు టైం పడుతుంది ఒకవేళ శివ ఒక్కడే అయితే ఒకవేళ శివ ఒక్కడే అయితే ఎన్ని రోజులు పడుతుందంట 28 రోజులు టైం అనేది పడుతుంది సో ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకుందాం ఫస్ట్ ఎఫిషియన్సీ కనుక అంటే సామర్థ్యాలు కనుక్కుందాం దాంతోపాటుగా టోటల్ వర్క్ కనుక్కుందాం సో ఇక్కడ 12, 28 ఏమని చెప్పొచ్చు అండి 4, 3, 12, 4, 28 సో 3:7 కాస్త సామర్థ్యాలు ఏమవుతుందండి 7:3 అవుతుంది సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది 12 ఎంత 28 3 84 అంటే టోటల్ వర్క్ ఏమవుతుందండి 12 ఎంత అండి 84 సో టోటల్ వర్క్ మనకి ఏమొస్తుంది 84 వస్తుంది 84 అనేది వస్తుంది ఓకే బాగానే ఉంది ఇక్కడ వచ్చేసరికి శివ యొక్క సామర్థ్యం 3 శివ మరియు వంశీ యొక్క సామర్థ్యం ఎంత 7 ఇక్కడ దీంట్లో మనకి శివ సామర్థ్యం 3 పోగా మిగిలిన 4 ఎవరిదండి వంశీ యొక్క సామర్థ్యమేగా అయితే క్వశ్చన్ ఏంటి వంశీ ఒక్కడే అయితే సేమ్ ఇందాక ఏ మరియు బి అని అడిగాడు సో ఇక్కడ వచ్చేసరికి పేర్లు నేమ్స్ని మెన్షన్ చేశాడు సేమ్ మోడల్ అండి సో ఇక్కడ వంశీ ఒక్కడే అయితే అంటే వంశీ యొక్క సామర్థ్యం 3 కాబట్టి సారీ వంశీ ఒక్కడే అన్నాడు కాబట్టి ఇక్కడ శివ 3 వంశీ అప్పుడు ఎంత అవుతుంది శివ 3 అయితే ఈ 7లో మిగిలిన 4 అనేది వంశీదే కదా అయింది వంశీ యొక్క సామర్థ్యం 4 తీసుకోండి సో బై 4 ఎంత టైం పడుతుందండి 4 రోజులు 8, 4 రోజులు 4 సో 21 రోజుల్లో పని అనేది పూర్తవుతుంది ఓకేనండి జాగ్రత్తగానండి శివ మరియు ఒక గొంతును ఇద్దరు కలిసి 12 రోజులు తవ్వగలడు ఒకవేళ శివ ఒక్కడే అయితే 28 రోజులు టైం పడుతుంది ఒకవేళ అదే పనిని వంశీ ఒక్కడే చేయడానికి అక్కడ ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే 21 రోజులు పడుతుంది మొత్తం పని బై ఎవరి గురించి అయితే కనుక్కోమన్నాడో వాళ్ళ యొక్క సామర్థ్యం కింద రాసుకుంటే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ అండి 6th క్వశ్చన్ ఏ ఒక పనిని 15 రోజులలో చేయగలడు మరియు బి అయితే అదే పనిని 20 రోజులలో చేయగలడు అంటున్నాడు సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సో ఏ మరియు బి యొక్క
టైం ఇచ్చాడు ఎఫిషియన్సీ కనుక్కుందాం ఓకేనండి ఏకి ఎన్ని రోజులు పడుతుందంట 15 రోజులు బికి ఎన్ని రోజులు అని చెప్పారండి 20 రోజులు సో ఇక్కడ 15 20 అంటే ఏమని చెప్పొచ్చండి 5 3 15 5 4 20 3 is to 4 కాస్త ఏమవుతుంది 4 is to 3 అవుతుంది సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందండి 15 4 60 23 60 ఇలా తీసుకోవచ్చు ఇలా క్రాస్ మల్టిప్లై చేసైనా తీసుకోవచ్చు 23 60 15 4 ఎంతండి 60 सो टोटल वर्क वी चूँ इवेल इधर कल नागु रोज पनी चलते मत मन चाहिए पनी अटे मत ए मरी बी अने मत पे अरवे यूनिट इधर कल नागु रोज पनी चलते अना सो नागु रोज पनी चेस्ट इधर कल रोजु सामर्थ्य नागु अलागे ఒకరోజు బి యొక్క సామర్థ్యం ఎంత 3 ఒకరోజు ఏ మరియు బి యొక్క సామర్థ్యం ఎంత 4 ప్లస్ 3 ఏమవుతుందండి ఒకరోజు ఏ మరియు బి యొక్క సామర్థ్యం ఎంత 7 ఆ 7 సామర్థ్యంతో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారంటండి 4 రోజులు చేశారంట ఆ 7 సామర్థ్యంతో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు 4 రోజులు చేశారు సో ఇక్కడ 4 ఏళ్ళ ఎంతండి 28 సో మొత్తం మనకి 60 యూనిట్ల వర్క్ లో 60 యూనిట్ల వర్క్ లో 28 పని అయిపోయింది తర్వాత మిగిలిపోయిన పని ఎంత అంటున్నాడు 60 లో నుంచి 28 పోతే మిగిలింది ఎంతండి 32 మిగిలింది ఆ 32 అనేది మొత్తం 60 లో ఎంత భాగము అదే కదండి కనుక్కోమన్నాడు మిగిలిపోయిన పని కదా కనుక్కోమంది సో ఇప్పుడు ఏం చెప్పొచ్చండి 2 సో ఎంతలో పోతుంది 4 ఎక్కం పోతుంది కదా 4 ఎనిమిదిలు ఎంత 32 4 1 4 4 5 లు సో ఏమవుతుందండి 8/15 అనేది మిగిలిపోయిన వర్క్ అనేది మనకి అవుతుంది సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అండి 8/15 అనేది మనకి అక్కడ మిగిలిపోయిన వర్క్ గా చెప్పుకుంటాం ఏం లేదండి ప్రతి క్వశ్చన్ ఒకేలా వెళ్తుంది ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం కసా కనుక్కుంటాం అంటే దాని అర్థం ఏంటండి అంటే ఎఫిషియన్సీ కనుక్కుంటాం సామర్థ్యాలు కనుక్కుంటాం దాని నుంచి మనం టోటల్ వర్క్ ని కనుక్కుంటాం మొత్తం ఎంత పని అనేది సో మొత్తం పనిలో ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు ఒక రోజు ఏ అనే వ్యక్తి 4 సామర్థ్యం అదే బి అనేది 3 సామర్థ్యం ఇద్దరు కలిపి ఒక రోజు 7 సామర్థ్యం తో చేస్తున్నాడు అంటున్నారు 4 రోజులు అంటే 4 × 7 అవుతుంది ఎంత అవుతుందండి 28 అవుతుంది సో మొత్తం 60 యూనిట్లలో 28 యూనిట్లు అయిపోతే మిగిలిపోయిన యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి టోటల్